సార్ మీరు చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటి అన్నట్టుగానే ముందుకెళ్తారు చాలా విషయాలు. కానీ అది మీ అభిమానులు కావచ్చు, చాలామంది మీ సన్నిహితులు కావచ్చు, చిరంజీవి గారు తగ్గడం ఏంటి అన్న ఇది ఉంటుంది. చాలామంది చాలా బహిర్గతంగా చాలా చెప్పారు ఈ విషయంలో మీ ఇప్పుడు ఇక్కడి నుంచి నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇందాక దాకా ఏదో మీకు తెలియ కొత్త విషయాలు ఏం కాదు. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి, ఇందులో పాయింట్లు దొరుకుతాయి. ఇది ఎలా పికప్ చేసి మనం థంబ్నైల్స్ పెట్టి చేద్దాం అనేది వెరీ గుడ్. లేదులేండి, కానీ దేనికి ఏం ఆగేది లేదు. ఎనీథింగ్ వెల్కమ్, చెప్పండి. సో మీరు కంక్లూడ్ చేయండి దాని నుంచి. మీరు అంటే మీరు అంత మెగాస్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళు, మీరు మీరు ఒక అడుగు కిందకు దిగవలసిన అవసరం ఉందంటారా? ఇది అడుగు కిందకి తగ్గటం అని 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 కాదండి. ఎనీథింగ్ సంయమనం పాటించడం అనేది వస్తుంది. లాంగ్ రన్లో మన మెచ్యూరిటీ ఏంటి అంటే సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయని మన సామెత తెలుస్తుంది. మనం తప్పు చెయ్యం, చేస్తే వెంటనే పొరపడైపోయింది అని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నవాడు, అవతల వాళ్ళు నీ తప్పు లేకుండా ఏదైనా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే నువ్వు వెంటనే దాన్ని సమర్థించేలాగా నువ్వు వెంటనే దాన్ని ఢీకొనాల్సిన అవసరం లేదు. నిజం నిలకడం మీద తెలుస్తుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని. అలాగే నమ్మాను కాబట్టే నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్కి వెళ్తాను అన్న వాళ్ళకి అనిపించే సందర్భంలో కూడా నా బ్లడ్ బ్యాంక్ మీద కానీ నా వ్యక్తిగత జీవితం కానీ ఇంకోటి కానీ ఈ సంబంధించి ఏదో ల్యాండ్ గ్రాబర్ అని కానీ ఇవన్నీ అన్నప్పుడు ఏది నిజం కాదు. నిజం కాదన్నప్పుడు ఎందుకు ఉలిక్కిపడాలి? కాబట్టి తెలుస్తుంది అనుకుంటే అలాంటి చేసిన వాళ్ళే నెమ్మదిగా వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. అది కోర్టుల ద్వారానా, వాళ్ళ అంతరాత్మల ద్వారానా వాళ్ళు తెలుసుకుని మళ్ళీ సరెండరే నాతో కలిసారు, నాకు ఫ్రెండ్షిప్తో ఉన్నారు. ఒకప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను, నీతో ఎందుకు మాట్లాడాయి అనే అలాంటి నేచర్ నాకు లేదు. ఎందుకంటే నా ప్రధానమైన లైఫ్లో నా ఫిలాసఫీ ఏంటంటే ఎంత ఎక్కువ మందిని, అంటే ఒక మాటకి చెప్పాలంటే బ్యాంకులో నా బ్యాలెన్స్ ఎంత, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ వెళ్ళాను అని కాదు, ఈ హృదయానికి ఎన్ని మనస్సులు నేను దగ్గర దరి చేర్చుకున్నాను అన్నదే నా ప్రధానం. కాబట్టి ఇలాంటి దాంట్లో నన్ను ఎద్దేబా చేసిన వాళ్ళు కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఒకప్పుడు నా దగ్గరికి వస్తే వాళ్ళని ఆలింగనం చేసుకోవటం ఒకటే నాకు తెలిసిన ఒక ఫిలాసఫీ. దానివల్ల ఈరోజు నేను చెప్పాలంటే నేను ఎక్కువ మందిని మనసును గెలుచుకున్న వాళ్ళకి ఉన్నాను. అలాంటి తప్పు చేయను అన్న గట్ ఫీలింగ్ ఉన్న నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా సరే అది వాళ్ళ తప్పే అవుతుంది. ఫైనల్గా నా తప్పు కాదు, నా తప్పు ఉంటే కనుక అందరికంటే ముందు నేను వెళ్తానండి. ఉదాహరణకి ఇది మాటలు చెప్పడం కాదు, మీకు గుర్తుంటే కనుక గతంలో నేను పాలిటిక్స్కి వెళ్తానని అనగానే నా మీద కామెంట్ చేసినటువంటి ఒక అతను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాగానే అతను రాళ్ళు ఇస్తే బండి మీద రాళ్ళు ఇస్తుడితే అది తెలిసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. ఆ ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు నా తప్పు లేదు ఇందులో, వాళ్ళు ఎందుకు చేశారు, ఖచ్చితంగా నేను దీన్ని సమర్థించను అని అనుకోవటం కాదు, అనటం కాదు. నేను వెళ్ళిపోతాను అక్కడికి, నాకు ఏంటి అవసరం? డైరెక్ట్గా నేను కాదు కదండి, ఎవరో స్పందించారు, ఎవరో రియాక్ట్ అయ్యారు ఉంటారు, అలా వెళ్ళిపోయాను నేను. అండ్ అలాంటి నా తప్పు ఉంటే కనుక అది నా తప్పున వాళ్ళు నా ఫ్యాన్స్ వాళ్ళు చేశారని తెలిస్తే మాత్రం వెళ్ళిపోయి అంటాను. లేదు అలాంటి వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారో దాని మీద అప్పుడే వాళ్ళు ప్రాపగండాకి వెళ్ళిపోయారు. మన ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఆహ్వానించేసి అంటే అది ఏం అక్కర్లేదు. వాళ్ళ మనసులో ఆ ప్రేమను చూపిస్తే చాలు తప్ప నన్ను ఈ అంటే నేను చెప్పాను, మళ్ళీ చెప్పడం నాకు పెద్ద అనిపించట్లేదు. అంటే ఈ గొడవలన్నీ సమసిపోయేలా చేయటం, ఒక పంచాయతీల్లో ఒక పెదరాయిలా కూర్చోవడం, లేకపోతే ఇలాంటివి నాకు పెద్ద ఇష్టం లేదు, ఉండదండి. ఎందుకంటే అది వాళ్ళ మధ్య అది గొడవ, అది అలా కాదు. టోటల్గా కాంప్రహెన్సివ్గా ఇండస్ట్రీకి అవసరం వచ్చింది, నీ వంతు ఏం చేస్తావు అని అన్నప్పుడు మాత్రం ఎస్ నేను ముందు దూకుతాను, నా వంతు సహాయం కానీ నా వంతు భుజం కాయటం నేను చేస్తాను తప్ప ఒక రెండు అసోసియేషన్ మధ్య గొడవ, లేకపోతే లైట్ మెల్కిను ప్రొడ్యూసర్స్కి మధ్య చిన్న గొడవ అంటే అది వాళ్ళు సర్దుకోవాల్సింది. దానికంటే వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ ముందు దూకి నేను పంచాయతీ చేసేంత అది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను కన్విన్స్ కానప్పుడు నేను అలాంటి బాధ్యతలు తీసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.